హలో ఫ్రెండ్స్, ఇంద్రధనుసు వేగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్పెషల్గా మునగాకుతో సాంబార్ తయారు చేసుకుందాము. కావలసిన వస్తువులు విధానము చూద్దాము. అయితే ఇక్కడ మనము సాంబార్ పొడి స్పెషల్గా తయారు చేసుకోబోతున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని బాండ్లీలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ మిరియాలు, 10-12 ఎండుమిర్చి, తగినంత కరివేపాకు. అయితే వీటన్నిటినీ ఒకేసారి వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటే కరివేపాకును కూడా 2 రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇంట్లోనే సాంబార్ పొడి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది. మాకు పొడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సాంబార్ పెట్టేటప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి ఇక్కడ ఇంగువ కావాలనుకుంటే ఇదే సమయంలో వేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పొడి యాడ్ చేయడం వల్ల సాంబార్ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకుందాము. చూసారు కదా, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సాంబార్ పొడిని. చాలా చక్కగా మెత్తగా పొడి తయారయ్యింది. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాము, తర్వాత ప్రాసెస్ చూద్దాము. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని క్రష్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. 2-3 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. 1 చిన్న ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి 2 పెద్ద ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం సాంబార్ కదండి చేసుకోబోతున్నాము, అందుకని కొంచెం పెద్ద ముక్కలు, కొద్దిగా చిన్న ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మునగాకండి. శుభ్రంగా నీళ్లతో మునగాకును శుభ్రంగా కడిగేసుకొని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కంటికి మేలు చేస్తుంది, హెయిర్కి మేలు చేస్తుంది, మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా మంచిదండి. ఇంకా ఎన్నో ఉన్నాయి, నేను చెప్పింది 2-3. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మునగాకని సెర్చ్ చేస్తే ఎన్నో విషయాలు బయట ఉంటాయి. మునగాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇదే సమయంలో 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. తగినన్ని వాటర్ కూడా. ఇక్కడ నాకు లీటర్ బావు వాటర్ పట్టాయండి సాంబార్ కోసం. మీరు మీ ఇంట్లో వారిని బట్టి మీరు ఈ సాంబార్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఎంత వాటర్ అవసరమవుతాయో అన్ని వాటర్ వేసుకొని సాంబార్ తయారు చేసుకోవచ్చు. మూత పెట్టేసి మరిగించుకుందాము వాటర్ని. మూత తీసి చూద్దాము. చాలా చక్కగా మరుగుతున్నాయి నీళ్లు. ఇప్పుడు మనం ముందుగానే
ఒక కప్పు కందిపప్పును కుక్కర్లో కానీ లేదా గిన్నెలో కానీ ఉడికించుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక కప్పు కందిపప్పు ఉడికిన దాన్ని ఒక గంటతోటి బాగా మెదుపుకోవాలి. మెత్తగా ఉండాలి కదండి సాంబార్ అంటే. సాంబార్ కోసం పప్పు మెత్తగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా గంటతో మెదుపుకొని ఇప్పుడు మరుగుతున్న నీటిలో ఈ పప్పును యాడ్ చేసుకోవాలి. పప్పును యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు అసలైనదండి స్పెషల్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాము. మీకు ఆల్రెడీ ముందే చెప్పాము సాంబార్ పొడి. మనం సాల్ట్ని సాంబార్ పొడిలో యాడ్ చేయడం లేదు, తర్వాత సాంబార్లో యాడ్ చేసుకుంటాము. నేను ఇక్కడ సాంబార్ పొడిని 5 టీ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చినంతగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా మరుగుతున్నాయండి. సాంబార్ రెడీ కావటానికి ఇంకొద్దిగా సమయం పడుతుంది. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చక్కెరను యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుపు ఎక్కువగా అనిపిస్తే చక్కెరని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పులుపును తగ్గిస్తుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. బాగా మరిగేంత వరకు చూసుకోవాలి. తర్వాత చివరిగా మళ్ళీ ఒక కప్పు మునగాకును వేసుకుంటే చాలా బాగుంటుంది. మునగాకును వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా సాంబార్ పొడిని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో కావాలనుకుంటే, ఇక్కడ థిక్గా అయ్యిందనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు బాయిల్ చేసుకుందాము సాంబార్ని. చూసారు కదా, మూత తీసి చూద్దాము. వావ్, చాలా చక్కగా మంచి వాసనతోటి సువాసనతోటి మునగాకు సాంబార్ రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆర్పేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే స్పెషల్ సాంబార్, మునగాకు సాంబార్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి, తినండి, ఆనందించండి. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి.